ఆ సహాయమే దేవుడు మరలా చేయకపోతే, ఉన్నవన్నీ గనక దేవుడే తీసేస్తే ఆ దేవుడు మాకు అవసరం లేదు అనే పరిస్థితి సాతానుకు అర్థమైపోయింది. కానీ యోబు అలాంటివాడు కాదు. యోబు చాలా నమ్మకస్తుడు, వాటి కోసం దేవుడు నమ్మినోడు కాదు. బంగారం కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం నమ్మలేదండి, నమ్మలేదు. మరి ఎవరు అలా నమ్మారు? వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఎవరు? యోబు భార్య. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు సాతాను గాడు యోబుకున్న ఆస్తులన్నీ తీసివేయడానికి. ఒకటి వెంట ఒకటి ఒకే రోజు మొత్తం ఆస్తి అంతా పోయింది. ఎంత ఆస్తి ఉందండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు, 10 మంది పిల్లలు. సంసారం పచ్చగా ఉంది, చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంది. అవకాశం ఇచ్చాడు సాతానుకు, మొత్తం ఒకే రోజు అన్నీ కోల్పోయాడు. వార్త వెంట వార్త. ఒకడు వచ్చి ఆ గొర్రెల దగ్గర నుంచి వార్త చెప్పాడు, దుర్వార్త. మరలా ఒకడు ఒంటెల దగ్గర నుంచి వచ్చాడు, 500 జతల ఆడుగాడిదల దగ్గర నుంచి వచ్చాడు, 500 జతల ఎడ్లు ఇవన్నీ పోయాయి. మరొకడు వచ్చి అయ్యా నీ పిల్లలు కూడా విందు చేసుకుంటుంటే భవనంలో సుడిగాలి వచ్చి ఆ భవనం అంతా కూలిపోయింది, నీ పిల్లలు 10 మంది చనిపోయారు. వార్త వెంట వార్త. మనమైతే దేవుళ్ళు ఉంటామండి, ఇన్ని వార్తలుగా మన చెవిని పెడితే వెంటనే దేవుణ్ణి ఏం చేస్తాం? వదిలేస్తాం. ఒక సహోదరు అండి, 2 గేదెలు పోయాయి వేసవకాలంలో, వదిలిపెట్టారు పొలం మీద, అవి అలా మేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఏడుస్తూ ఉందండి బోరు అని, చేతులు ఊపుతుంది, అయిపోయింది అయ్య గారు కానీ మా పని అయిపోయిందని. ఎవరో చచ్చిపోయినట్టు ఇంట్లో. గేదెలకే 2 గేదెలు పోతే అంత అడావడా? ప్రాణమేం పోలేదే, పెద్ద నష్టమేం కాలేదే, దానికోసమేనండి? మరి ఇప్పుడు యోబుకి ఎన్ని పోయాయి? ఆయన ఏమన్నారు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. అంటే ఒకప్పుడు నాకేమీ లేదు, ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎంత జ్ఞానం అండి! నా తల్లి గర్భములో నుండి నేను ఎలా వచ్చానో తెలుసా? దిగంబరిగా వచ్చాను. ఆ రోజు ఏమైనా మెడలో నెక్లెస్ ఉందా నీకు? చెప్పు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చున్నాం కదండి. ఇప్పుడు మెడలో బోల్డ్ అంత ఉంది, బీరువాలో బోల్డ్ అంత ఉంది, బ్యాంకులో బోల్డ్ అంత ఉంది. మరి ఇవన్నీ కూడా పుట్టుకతో మనకు రాలేదు, దిగంబరులముగా వచ్చాం. ఇవి మధ్యలో వచ్చేసాయి. ఇవన్నీ ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. మరి వాటి కోసమే బ్రతుకుతావా? యోబు అలాంటి వాడు కాదు. మొత్తం దేవుడు తీసేశాడు, అంటే దేవుని అనుమతితోనే సాతాను ఇవన్నీ తీసేశాడు. అయితే అన్నీ పోయిన తర్వాత చాలా కుమిలిపోయిందండి. ఎవరు? యోబు భార్య. చివరికి అతని శరీరములో ఉన్న ఆరోగ్యం కూడా పోయిందండి. యోబు గారికి ఆరోగ్యం కూడా లేదు. సాతాను 2వసారి వచ్చి అతన్ని ముత్తేశాడు. అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు కురుపులు. ఆ సమయంలో యోబు భార్య వచ్చి ఏమంటుందో ఒకసారి బైబిల్లో మీరు చూడండి. యోబు గ్రంథం 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలక యుందువా, దేవుణ్ణి దూషించి చనిపోమంటుందండి. చూసారా? నీవు ఇంకను యథార్థత వదలక యుందువా. ఇంకను అంటే ఏంటి? ఇంత నష్టం జరిగింది, గొర్రెలు పోయాయి, పోతే పోయాయి, ఒంటెలు కూడా పోయాయి కదా, అవి పోయాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఆ ఎడ్లు పోయాయి, ఆడుగాడిదలు పోయాయి, చివరికి కన్నబిడ్డలు కూడా 10 మంది ఒకేసారి చనిపోయారు. సరేనయ్యా, మొత్తం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు కూడా పోయారు. నీ ఒంట్లో ఏమైనా ఆరోగ్యం ఉందా మళ్ళీ సంపాదించుకోవడానికి? పిల్లల్ని కనే పరిస్థితిలో నీవున్నావా? లేదే. చూస్తేనే అసహ్యం పడుతుంది నిన్ను. అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకు కురుపులు, చెల్లపెంకు పెట్టుకుని బూడిదలో కూర్చొని గోకుంటున్నాడండి శరీరాన్ని. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో భార్య వచ్చి ఏమంటుంది తెలుసా? దేవుణ్ణి దూషించి చావమంటుందండి. అంటే ఏమికి? దేవుడు అన్నీ ఇస్తుంటే ఆయన కావాలి, అవి గనక దేవుడు తీసేస్తే ఆ దేవుడు మాకు అవసరం లేదు. అవసరాలకు ఉపయోగపడే దేవుడే మాకు కావాలి, కానీ మాకున్నవి తీసేస్తే మాకు ఆ దేవుడు అవసరం లేదు. ఈరోజు చాలామంది ఏ దేవుడైతే మాకేంటండి, మా అవసరం తీరితే చాలు. చూసారండి, ఈమె పరిస్థితి కూడా అంతే. కానీ దేవుడు తన అవసరం తీర్చకపోయేసరికి, అంటే ఉన్నవి తీసేసేసరికి,
దేవుణ్ణి వదిలేసే పరిస్థితి అండి. ఒకప్పుడు దేవుడే ఇచ్చాడు, ఇప్పుడు ఆయనే తీసేసేసరికి మాకు అవి లేకపోతే మాకు దేవుడు ఎందుకు? అవి ఉంటేనే మాకు దేవుడు. అంటే అవసరాలు తీరిస్తేనే దేవుడు, అవసరాల కోసమే దేవుడు. అంటే దేవుడు ఈరోజు మనుషులకు ఏమర్థమయ్యాడంటే మా అవసరం తీరిస్తే చాలు, ఆయన ఆపద మొక్కులు వాడు, ఆపదలు వచ్చినప్పుడు ఆయన మొక్కుకోవాలి, అప్పుడు మన అవసరాలు ఆయన తీరుస్తాడు. అవసరాల కోసం దేవుడిని వాడుకుంటున్నారండి, కానీ ఆ దేవుడి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు కనిపించటం లేదు. ఇక మనం బైబిల్ చరిత్రలో చూస్తే ఇశ్రాయేలీలండి, వాళ్ళకు అవసరం వచ్చిన ప్రతిసారి దేవుడికి మొర పెట్టేవాళ్ళు. మోషే గారి దగ్గరకు వచ్చి వాళ్ళ బాధను తెలియజేసేవాళ్ళు, దేవుడు అవసరం తీర్చగానే ఆ దేవుడిని వదిలిపెట్టేవాళ్ళు. చూసారా ఒక్క సందర్భం చూడండి బైబిల్లో, కీర్తనలు, కీర్తనల గ్రంథము 78:13 నుంచి చదువుతామండి. కీర్తనలు 78:13-16 వరకు చూద్దాం. సముద్రమును పాయలుగా చేస్తే ఇశ్రాయేలీలకు ఇప్పుడు అవసరం వచ్చింది. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళుతున్నారు, మార్గం మధ్యంలో ఏది ఎదురైంది? సముద్రం. వెనక్కి వెళ్ళిపోదామా? సముద్రాన్ని చూసి వెనక శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దేవుడు అవసరమయ్యాడు, వెంటనే మోషే దగ్గరకు వచ్చి ఏంటి మా పరిస్థితి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మేము ఎలా విడిపించబడాలి, ముందుకు పోతేనే నీళ్లు, వెనకకు పోదామంటే శత్రువులు. పెద్దలు అంటారు కదండి, ముందుకు పోతే నుయ్యి, వెనకకు పోతే గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మా అవసరాన్ని ఎవరు తీరుస్తారని కానీ దేవుడికి ప్రార్థన చేశాడు మోషే. అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నా, నీ కర్రను ఆ సముద్రం వైపు చాపన్నాడు. అలా చాపగానే ఏం జరిగింది? ఒక గొప్ప అద్భుతం జరిగింది. సముద్రం 2 పాయలైపోగా అందులో నుండి అవతలకు వెళ్ళిపోయారండి. శత్రువులను మధ్యలోనే దేవుడు ముంచేశాడు. అవతలకు రాగానే దేవుని స్తుతిస్తూ పెద్ద పాటే పాడారండి వాళ్ళు. మీరు నిర్గమాకాండలో చూస్తే వాళ్ళు దేవుని స్తుతిస్తూ కీర్తన పాడినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అవసరం తీరిపోయింది కనుక దేవుని స్తుతిస్తారు. ఏమంటే దేవుడు ఒక అవసరం తీర్చాడు అనుకోండి, మళ్ళీ అవసరం వస్తుంది కదండి, మళ్ళీ ఇంకా అవసరాన్ని కూడా దేవుడు తీర్చాలి. వీళ్ళకి ఒక అవసరం తీరిపోయిందండి. తర్వాత చూడండి ఏముందో, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రంతయు అగ్ని ప్రవేశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి ఏం చేశాడంటే, వాళ్ళకి నీళ్లు లేవండి, నీళ్ళు లేకపోయేసరికి మళ్ళా దేవుని అడిగారు, అయ్యా మాకు నీళ్లు లేవు. అప్పుడు దేవుడు బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు. ఎందుకంటే లక్షల మంది జనాంగం కదండి. తర్వాత చూడండి, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లను ప్రవహింపజేశెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చారట. అంటే అవసరమైనప్పుడు దేవుడికి ప్రార్థన చేయటం, అవసరం తీరగానే వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవటం, ఆ దేవుణ్ణి వదిలేయటం. 32 వచనం చూడండి, 32 వచనం. ఇంత జరిగినంటే ఇన్ని కార్యక్రమాలు దేవుడు చేసినా వారింకనూ పాపము చేయచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక పోయి వదిలేశారండి. అంటే దేవుడు ఎందుకు కావాలి వీళ్ళకి? కేవలం అవసరాల కోసమే కావాలి. వాళ్ళ అవసరాలు తీరిపోతే అంతే చాలు. చూసారా, అవసరాల కోసం అండి. ఎర్ర సముద్రం ఎదురుగానే మళ్ళీ దేవుడిని మొరపెట్టారు. దేవునికి మారాజలములు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు, నీళ్లు లేనప్పుడు దేవుడికి మొరపెట్టారు, ప్రతి అవసరానికి దేవునికి మొరపెట్టారు. దేవుడు అవసరం తీర్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి వదిలిపెట్టడం. చూసారండి, ఇన్ని ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కోసం దేవుడు చేసినా ఆ దేవుణ్ణి నమ్మలేదు అంటే అర్థం ఏంటండి? అప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, మా అవసరం తీర్చమంటున్నారు, అవసరం తీరిన తర్వాత ఆ దేవుణ్ణి నమ్మని పరిస్థితి. అంటే వీళ్ళకి కేవలం దేవుడు ఎందుకు కావాలి? వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే దేవుడు కావాలి, కానీ అవసరం తీరిన తర్వాత దేవుడు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అక్కరలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. దేవునికి ఎంత బాధ కలిగించారో తెలుసా? ఏమండి,
ఎంత బాధ కలిగించారండి. వాళ్ళ విషయంలో దేవుడు ఏమన్నా తెలుసా, ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామాందును ఎరుగును. ఎద్దుకి ఎంత కృతజ్ఞత అండి. ఎండుగడ్డి పెడతామండి మనం, పాచిపోయిన ఆహారం పెడతామండి, అవునా? మనం తినగా మిగిలిపోయిన పాచిపోయిన ఆహారం మనం పెడతామండి. మాంసం తెచ్చుకున్నాం అనుకోండి, మొత్తం మెత్తగా ఉన్నదంతా కూడా మనమే తినేస్తాం. ఆ ఎముకల్లో ఉన్నదంతా కూడా అది మనకే కావాలి, ఆ పిప్ప అంతా తీసిపోయి దానికి పెడతాం, ఆ తొట్లో పడేస్తాం. చూసారండి, పాచిపోయిన ఆహారం, పనికి మాలిన ఆహారం, ఎండుగడ్డి తిని ఎంత కృతజ్ఞత చూపిందండి. ఎద్దు తన కామాందుని ఎరుగునంటే తన యజమానిని గుర్తుపడుతుందట. పొలంలో నుంచి చక్కగా మళ్ళీ యజమాని ఇంటికి వచ్చి అక్కడ నిలబడుతుంది. చూసారా, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనును. ఎంత న్యాయం చేస్తానండి, ఎంత కృతజ్ఞత అండి. విశ్వాసం గల జంతు ఏదంటాం మనం, అమ్మా చెప్పండి. కుక్క, కుక్కకి ఏముందట విశ్వాసం. కుక్కకి ఏం పెడతామండి మనం, మిగిలిపోయినంత పెట్టేస్తాం. కానీ అదేం చేస్తా తెలుసా, ఇక్కడే కనపడుతుంది ప్రత్యక్ష సాక్ష్యం. ఎవడైనా వస్తే చాలు వాడిని చీల్చి చన్నట్టు. చూసారు, అంటే యజమాని కాస్త పట్టడం అంత అన్నం పెట్టాడు గనక కృతజ్ఞత. చూసారండి, తెల్లవారులు ఇంటికి కాపలాగా వస్తుంది, మరి వీళ్ళకేది కృతజ్ఞత? ఎన్ని ఎన్ని సహాయాలండి. ఐగుప్తు దేశంలో ఉండగా 10 తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు రప్పించాడు వాళ్ళ కోసమే. అక్కడి నుంచి బయటకు వచ్చారు హ్యాపీగా, అమ్మయ్య ఇప్పటి నుంచి మనకు వెట్టి చాకరీ లేదు. ఆ ఐగుప్తీయులు వెట్టి చాకరీ చేయించారు, ఇప్పటి వరకు భారమైన బరువులు మోయించారు, అదంతా తీరిపోయింది, దేవునికి స్తోత్రం అని అన్నారు. ఎర్ర సముద్రం రాగానే మళ్ళా దేవుడు, ఏంటి మమ్మల్ని ఎడ చేశాడండి, ఏంటి ఇప్పుడు సముద్రం ఏంటి? ఆ దేవుడు సముద్రాన్ని కూడా దాటిస్తాడులే, దాటించాడు. ఇలా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుండగా ఆయన వాడుకున్నారు. ఆ తర్వాత దేవుడిని ఏం చేశారండి, వాళ్ళు వదిలేశారండి. వారు నమ్ముకొనకపోయారంటే ఇక మాకు అవసరం ఆయన లేదు. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారండి, దేవుణ్ణి వాడుకోవటం వదిలేయటం. ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వస్తే ఆయన ఎంతో గొప్పగా వాడుకున్నారో తెలిసేవాళ్ళు, ప్రతి అవసరానికి వాడుకున్నారండి. మార్కు సువార్త చూడండి, బైబిల్ చూడండి, మార్కు గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం. ఒక్కొక్కటి మీకు అర్థం కావాలి. ఒక లోతు భార్యను చూసిన, ఒక యోబు భార్యను చూసిన, ఇశ్రాయేలుల చరిత్రను మనం చూసిన, వాళ్ళంతా అవసరాలు దేవుడు తీరుస్తుంటే దేవుడికి ప్రార్థనలు చేశారు, భక్తిని కనబరిచారు. ఆ తర్వాత దేవుడిని వదిలిపెట్టిన పరిస్థితి. దేవుడు మా అవసరం తీరిస్తేనే మేము దేవుడా దేవుడు అంటాం, లేకపోతే మాకు అవసరం లేదు ఆయన. ఇప్పుడు ఎక్కడ చూడండి, మార్కు సువార్త 6:53 నుంచి చూద్దాం. మార్కు సువార్త 6:53 నుండి, వారు అవతలకు వెళ్లి గిన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోనె దిగగానే జనులు ఆ యేసుక్రీస్తును గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా కూడా పరిగెత్తుకొని పోయి ఆయన ఇక్కడ ఉన్నాడని చోటునకు రోగులను మంచముల మీదనే మోసుకొని వస్తున్నారు. అబ్బాబ్బా, ఏం వాడుకుంటున్నారండి బాబు. ఆయన చూశారు, ఇక ఈ ప్రాంతంలో ఉంటాడని తెలియగానే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ రోగగ్రస్తులు ఉన్నారో పొరుగెత్తుకొని పోయి మంచాల మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న మంచంతో పాటు వచ్చేస్తున్నారు. ఎందుకు? అవసరాలు తీరుస్తున్నాడు ఆయన, మంచాలతోనే తీసుకువస్తున్నారండి. తీసుకొస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడండి, గ్రామాలలోను పట్టణాలలోను పల్లెటూళ్ళలోను ఎక్కడెక్కడైతే ఆయన ఆ పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు, అక్కడ జనులు సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం, అయ్యా నువ్వు దగ్గరకు వచ్చి ఏం చేయకపోయినా కనీసం మేము వెనకొస్తూ నీ వస్త్రం ముట్టుకుంటాం, అలానైనా సహాయం చేయి. ఇప్పుడు మేము మంచాలు పెట్టాం కదా బోరుగా, ఆ మంచాల ప్రక్క నుంచి వెళ్ళిపోతుండు వాళ్ళు అలా ముట్టుకుంటారు ఆ రోగులు, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు.
వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకొనిమ్మని ఆయనను వేడుకొని చుండరి. ఆయనను ముట్టిన వారందరూ అంటే మంచాలేం బారుగు పెట్టారు. ఇప్పుడు ఆయన మంచాల ప్రక్క నుంచి వెళ్ళిపోతుంటే అలా ముట్టుకోగానే వీళ్ళకి ఏం రావాలి? స్వస్థత రావాలి. అయిపోయింది, చూసారా? మొత్తం స్వస్థత పొందారట. అంటే అవసరం తీరిపోయిందా? తీరిపోయింది. చక్కగా అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయారండి. మళ్ళీ ఎప్పుడైనా కనిపించారు ఆయన వెంట? లేదండి. అవసరం తీర్చుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వేల మంది జనం అండి, అవసరాలు తీర్చుకోవటం, వెళ్ళిపోవటం. ఇంకా వాళ్ళ అవసరాలు ఏం తీర్చాడు ఆయన? ఆయన దగ్గరకు వస్తే ఖాళీ కడుపుతో పంపించడు, శుభ్రంగా భోజనం పెట్టి పంపిస్తాడు. అవునా? ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పెట్టాడు? 5,000 మందికి పెట్టాడు. ఆ భోజనం తిన్న తర్వాత, ఎందుకంటే మంచి ఫుడ్ అండి అది, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఏంటంటే రొట్టెలు చేపలు. నిజమండి, మీరు చేపలు రొట్టెలు తినండి, హ్యాపీగా బాగుంటారు, ఆరోగ్యంగా. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నారనుకో, పార్సల్ చేయటమే మిమ్మల్ని కూడా కొంతకాలానికి. ఆలోచించండి, ఆరోగ్యకరమైనటువంటి మంచి ఆహారం పెట్టగానే వాళ్ళలో కొంతమంది భోజన ప్రియులు ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఓహో, ఈయన గారి వెంట కనుక వెళితే శుభ్రంగా రొట్టెలు చేపలు. ఈరోజు రొట్టెలు చేపలు తిన్నాం కదా, రేపేం స్పెషల్ పెడతాడో చూసారా? చేతుల్లో ఉంచుకుని ఆ రొట్టెలు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే ఓ పెరిగిపోతున్నాయి. 5,000 మంది పురుషుల సంఖ్య, తిన్నోళ్ళంతా 5,000 కాదు, కేవలం పురుషుల సంఖ్య 5,000. మరి స్త్రీలు ఎంతమంది? ఆలోచించండి, పురుషుల సంఖ్య 5,000, 12 గంపలకి మిగిలిపోయాయి. అయితే అందులో భోజన ప్రియులు, అవసరాలు తీర్చుకునేవాళ్ళు. కష్టపడకూడదు, మన అవసరం తీరిపోవాలి. భోజనం కోసమే కదండి కష్టపడటం ఈరోజు మనుషులు. కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసం. నువ్వు ఏ విద్య అయినా సరే దాని వెనక ఏమి ఉండాలి? కూడు. కూడు పెట్టేది ఏ విద్య అయితే? ఎన్ని విద్యలండి కూటి కోసం? కోటి విద్యలు. ఇప్పుడు ఈయన వెంట కనుక వెళితే కోటి విద్యలతో మనకు పని లేదు, శుభ్రంగా ఆయన ఫ్రీ భోజనం అని చెప్పి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడైతే ఆహారంగా పంచిచ్చాడో ఆ ప్రాంతానికి తెల్లారే వచ్చారండి మరో గుంపు. చూడండి, మత్తయి సువార్త కంటే ఇంకా యోహాను సువార్తలో బాగుంది. యోహాను సువార్త 6:23 నుంచి చూద్దాం. ఏమంటే యోహాను సువార్త 6:23 నుండి, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టెలు భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరయ నుండి వేరే చిన్న దోనులు వచ్చిన. ఆ రోజే వచ్చాయా మరుసటి రోజా? ఆ పారాగ్రాఫ్ లో పైన చూస్తే మరుసటి నాడు అని ఉందండి. అవునా? మరునాడు. చూసారండి, అంటే ముందు తిన్నారు, మరుసటి రోజు మళ్ళా దోనులు వేసుకొని అదే ప్లేస్కి వచ్చేసారు. వచ్చేసి ఆయన అక్కడ లేకపోయేసరికి వెతుకుతా ఉన్నారండి ఆ దోనులు వేసుకొని. ఎక్కడున్నాడు ప్రభు, ఎక్కడున్నాడు ప్రభు, ఎక్కడున్నాడు ప్రభు అని వెతుకుతున్నారండి. వెతకగా ఎక్కడో కపెర్నహూమ్ ప్రాంతంలో కనిపించాడు ఆయన. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారో చూడండి, సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా ఎంత ప్రేమ అండి వీళ్ళకి. ప్రేమేనా అవసరం తీర్చుకోవడానికి వచ్చారా? అవసరం కోసం వచ్చారు, ఆహారం కోసం వచ్చారు. చాలా మంది అండి, మరి మీటింగ్ జరుగుతుంది రమ్మంటే భోజనాలు ఉంటాయా అక్కడ? అబ్బా, మాకేమైనా ఛార్జీలకు ఇస్తారా? ఒకడు నాకు ఫోన్ చేశాడండి, మీటింగ్లు పెడుతున్నారు కదా, మరి సెమినార్ అండి, కోదాడలో సెమినార్ పెడతా ఉంటాం, ఏమైనా భోజనాలు పెడతారంటే నేను అన్నాను, భోజనాలు ఏం పెద్దగా పెట్టలేం కానీ వచ్చిన వాళ్ళకి పులిహార పెడుతున్నావు నేనంటే, వాడు అంటున్నాడు పులిహార ఎవడికి కావాలి? మరి ఏం కావాలి? మటను చికెన్ అయితే బ్రహ్మాండంగా ఇంకో 10 మందిని వేసుకొని వస్తాం. చూసారండి, ఇంకో కొంతమంది ఏమన్నారు తెలుసా, మేము వస్తాం కానీ అక్కడికి వస్తే 50వ కీర్తన 100వ కీర్తన అంటున్నారండి. ఇదేంటి 50వ కీర్తన 100వ కీర్తన అంటే ఏంటి? 50 ఇస్తారా 100 ఇస్తారా? మా అవసరాల కోసం అంటే 50వ 100వ ఇస్తే తప్ప నువ్వు రావు అన్నమాట, అవి ఇవ్వకపోతే రావు. ప్రియమైన దేవుని పిల్లలారా, సేమ్ ఇలాంటి వాళ్ళే ఆ రోజుల్లో ఉన్నారు.
భోజనం కోసం వచ్చారండి. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, యేసు మీరు సూచనలను చూచట వలన కాదు, మీరు సూచనలను చూడడానికి కాదు గాని మీరు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు మీకు అవసరం రొట్టెలు భుజించి తృప్తి పొందటానికే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రోజు ఎందుకు వెతికారట అమ్మా? భోజనం కోసం వెతికారు యేసుక్రీస్తుని, అవసరం తీర్చుకోవడం కోసం వచ్చారు. మరి ఈ రోజు ఎందుకు వెతుకుతున్నారు? మనం కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసు, మన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువ మత్తయి సువార్త 7:7 నువ్వు ఏం చెప్పావు, అడుగుడి ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకునను అన్నావు. మరి ఉద్యోగం ఎంతకాలం అయింది వెతకపట్టి? ఏమైనా నువ్వు సహాయం చేసావా? పెళ్లి సంబంధం ఎంతవరకు కుదిరిందా? ఎన్ని సంబంధాలు వెతకమంటావు? వెతుకుడికి దొరకను నువ్వు చెప్పావు, ఎంత వెతికినా మాకు దొరకట్లే. చూసారండి, ఏమి అడగాలో ఏమి వెతకాలో కూడా దేవుడు చెప్పాడు. ఏమి అడగాలని చెప్పాడండి బైబిల్లో? ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటేవాడు దేవుణ్ణి అడగాలి, అది తప్ప మనం అన్ని అడుగుతాం. ఏం వెతకమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అది వదిలిపెట్టి మిగతావన్నీ వెతుకుతున్నాం. అంటే ఏమి అడగాలో తెలియదు క్రైస్తవులకు, ఏమి వెతకాలో తెలియదు. వాళ్ళకు అవసరమైనవన్నీ వెతుకుతారండి, వాళ్ళకు అవసరమైనవన్నీ అడుగుతారండి. అవి తీరిస్తే దేవుడు, అవి తీర్చకపోతే మాకు ఆ దేవుడు అవసరం లేదు. మేము రాము మందిరానికి, మా అవసరాలు ఏం తీరుతున్నాయి? మీరు మా కోసం గట్టిగా ప్రార్థన చేయట్లేదు, మా అవసరాలు తీరట్లేదు కనుక మీ దగ్గరికి రాము. చూసారా, అవసరాల కోసం కావాలి ఈరోజు మనుషులకు దేవుడు. ఆ రోజు యేసుక్రీస్తును బాగా వాడేసుకున్నారండి, భోజనం కోసం వాడుకున్నారు, రోగాలు పోగొట్టుకోవటం కోసం వాడుకున్నారండి. కానీ చివరికి ఏం చేశారు తెలుసా? ఆయన్ని సిలువేమనికి ఆకలి వేశారు. ఏ అవసరాలైతే మనుషులు తీర్చుకున్నారో ఆ అవసరాలు తీర్చుకున్న వాళ్లే పిలాతు సమక్షంలోకి వచ్చి కేకలు వేస్తున్నారు. ఏమని? సిలువ వేయండి, సిలువ వేయండి, మా అవసరం తీరిపోయింది, ఇప్పుడు మాకు ఆయన అవసరం ఏమీ లేదు. చూసారా, అవసరాల కోసమే దేవుణ్ణి వాడుకుంటున్నారండి నేటి క్రైస్తవులు పరిస్థితి ఏంటండి? దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని? నాకు అది కావాలి, ఇది కావాలి. కొంతమంది అండి చిట్టి రాసేస్తుంటారు మాకు పెద్దది. ఈ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి. ఏమడుగుతారు? ఏదైనా బైబిల్లో అర్థం కానీ ఏమైనా ఉంటే అడుగుతారేమో అనుకుంటే అది అడగరు. అసలు అది చూడనే చూడరు. అక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనిపించగానే టక 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 కొట్టడం, అటు వాక్యం వినరండి. ముందుగానే మా అవసరం ప్రార్థన చేయండి. అమ్మ లేదమ్మా ప్రయాణంలో ఉన్నానమ్మా ప్రస్తుతం బస్సులో ఉన్నానంటే అయినా పర్లేదు చేయండి. భోజనం చేస్తున్నానమ్మా తర్వాత అయినా ఇప్పుడే చేయండి అయ్య గారు, మళ్ళీ తర్వాత కుదరదు. చూసారా, ఇక పరీక్షల టైం వస్తుందండి, పెన్నులు ఫ్యాడ్లు తీసుకొని వస్తారండి, వాటికి కూడా ప్రార్థనేనంట. పెన్నులకు ఫ్యాడ్లకు ప్రార్థన ఎందుకు? పిల్లల కోసం చేయమంటే బాగుంది, పెన్నుకి ఫ్యాట్కి ఇప్పుడు యేసుక్రీస్తు అలా చేశాడండి. అవసరాలు తీరిపోవాలి. చూసారా, ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఏం కోరుకుంటారు? మేము అలా ఆ పరీక్ష రాయటానికి పోగానే తెర మీద కనపడినట్టుగా కనపడాలి ఆ ఆన్సర్ అంతా చూసి రాసుకుంటాడన్నమాట. చూసారండి, కష్టపడి చదవరు. అవసరాల కోసం పరుగులు తీస్తున్నారండి ఈరోజు. దేవుణ్ణి అడిగితే ఏం అడుగుతారు? ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేస్తే ప్రార్థన అంతా ఇంటి చుట్టే దొరుకుతుంది. మా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా సహాయం చేయి, నా కోసం ప్రార్థన చేస్తున్నాను నాకు సహాయం చేయి, నా పిల్లల కోసం మొత్తం అదే అవసరాలేనండి. అంతకు మించి ప్రార్థన ఏముంటుంది చెప్పండి. యాకోబు పత్రిక చూడండి, దేవుడు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు క్రైస్తవులను గురించి మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆనాడు యేసుక్రీస్తు కాలంలో ఆ మనుషులను చూసాం, నేటి క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయారు చూడండి. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ వచనం దేవుడు అంటున్నాడు, క్రైస్తవులారా, యాకోబు పత్రిక అంటే క్రైస్తవులకే కదండి, క్రైస్తవులకే ఆ పత్రిక సంఘస్థులకు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అంటే మీ సుఖాల కొరకే అడుగుతున్నారు కానీ దురుద్దేశముతో, అంటే దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ఏమైనా సహాయం చేస్తే మేము ఉపయోగించుకోవాలి అదంతా, ఆ ధనాన్ని అంతా మేము ఉపయోగించుకోవాలి మా భోగములు మా సుఖాలు అంతేగాని దేవుని అవసరాలు తీర్చడానికి కాదు.
ఎవరు ఎప్పుడైనా క్రైస్తవులు నాయన నువ్వు ఏదైనా మాకు సహాయం చేస్తే ఇదిగో మీకోసం దాన్ని ఖర్చు పెడతామని అనేవాళ్ళు ఉన్నారండి? లేరండి. మీరు అడుగుతారు, అడిగినా దేనికోసం అడుగుతారు? మీ భోగముల నిమిత్తమై మీరు అడుగుతున్నారు. ఇక పిలిపి పత్రికలో చూస్తే 3:18 నుండి కన్నీరు గారుస్తూ చెబుతున్నాడు పౌలు గారు. ఏమని? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయిస్తున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుతున్నారు. అంటే క్రైస్తవులకు కూడా ఏం కావాలి? భూ సంబంధమైనవే కావాలి. ఈ అవసరాలే తీరితే చాలు. ఏమండి, నేను ఒక మాట చెప్తాను మీకు బైబిల్లో నుండి. నిజంగా కేవలం ఈ శరీర సంబంధమైన అవసరాల కోసమే మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని వైపు చూస్తే, దేవుణ్ణి అడిగితే మీరేమవుతారో దేవునికి, దేవుని దృష్టిలో మీరు ఎలా ఉంటారో ఒక్కసారి బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అందరూ తీయాలి. కొరింథీయులకు రాసిన 1:19 కొరింథీయులకు రాసిన 1:19 ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏంటండి ఆ మాట? ఈ జీవిత కాలం అంటే ఎంతకాలం అండి ఈ జీవితం? అమ్మా ఎంతకాలం? 60-70, అధిక బలం ఉంటే 80, గ్యారంటీ లేని జీవితం. మరి మనుషులకి ఏం కావాలి? ఈ జీవిత కాలంలో ఈ అవసరాలు తీరితే చాలు, ఇక్కడ మేము గొప్పగా ఉంటే చాలు. కానీ ఇక్కడేముందో తెలుసా క్రైస్తవులారా? ఇది కూడా సంఘానికే కదండి పత్రిక, కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాయబడిన పత్రిక. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ అవసరాల కోసమే, శరీర సంబంధమైన అవసరాల కొరకే మీరు క్రీస్తునందు నిరీక్షణ గలవారైతే మనుషులందరికంటే మీరేమవుతారు? దౌర్భాగ్యులు అన్నాడండి. మనుషుల్లో దొంగలు ఉన్నారు, మనుషుల్లో నరహంతకులు ఉన్నారు, మనుషుల్లో మోసగాళ్ళు ఉన్నారు, మనుషుల్లో వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళందరికంటే మనం దౌర్భాగ్యులమా? అవునండి, మనుషులందరికంటే అన్నాడంటే లోకంలో మనుషులను చూస్తే ఎంత భయంకరంగా ఉన్నారు, వాళ్ళకంటే మనం దౌర్భాగ్యులం అయిపోతామట. చూసారా, దేవుని ఆవేదన అండి ఇది. దేవుని కోసం బ్రతకవలసిన వారు, దేవుని కార్యక్రమాల కోసం ఆలోచించవలసిన వారు కూడా ఈరోజు ఈ చిన్న జీవిత కాలం కోసం ఆలోచిస్తున్నారంటే ఏంటండి, ఎలా ఉన్నారండి మనుషులు? అవసరాల కోసం దేవుడు కావాలి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలో ఒక మంచి మాట చూడండి మీరు బైబిల్లో. దేవుని అవసరాల కోసం నమ్మకండి. దేవుని దగ్గరికి రావటం అవసరాల కోసం కాదు, అవసరం లేదు. దేవుడికి అలాంటి వాళ్ళు అవసరం లేదండి. మరి దేనికోసం మనం రావాలి? ఎలాంటి వారు దేవునికి కావాలి? ఆలోచిద్దాం. తిమోతికి రాసిన 1 తిమోతికి రాసిన 1:16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరి చాలండి. ఏమండి, దేనికోసం నమ్మాలట దేవుణ్ణి? విశ్వసించడం అంటే ఏంటండి? నమ్మటం. నిత్య జీవము నిమిత్తము విశ్వసింపబోవు వారికి నేను మాదిరి. అంటే పౌలు గారు యేసుక్రీస్తును దేవుణ్ణి ఎందుకు నమ్మాడండి? అమ్మా ఎందుకు నమ్మాడు పౌలు చెప్పరేమండి? నిత్య జీవము కొరకు. నిత్య జీవం అంటే పరలోకం కోసం. దేవుణ్ణి నమ్మవలసింది ఎందుకు? పరలోకం కోసం. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? మీటింగులకు ఎందుకు రావాలి? పరలోకం కోసం రావాలి. దేవుని వాక్యం కష్టపడి ఎందుకు నేర్చుకోవాలి? పరలోకం కోసం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారన్నాడండి. అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చేది అవసరాల కోసం రాకూడదు, నిత్య జీవం కోసం రావాలి. దేవుని సన్నిధికి పరలోకం కోసం రావాలి.